కోరుట్ల పట్టణంలో జరిగే పద్మశాలి యుద్ధ భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పద్మశాలి సంఘం జిల్లా ప్రతినిధులు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు గాజుల బాలయ్య, గోనె ఎల్లప్ప, కొండ ప్రతాప్, డాక్టర్ సూర్యప్రకాష్, మంచికట్ల రమేష్ తదితరులు ఉన్నారు. 2007లో మేము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు సిరిసిల్ల ఆత్మహత్య జరిగినప్పుడు నిధి కింద 51 లక్షల చందా తీసుకొచ్చి నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిధికి అన్ని పార్టీల నుంచి ఇద్దరిద్దరు నెంబర్లను తీసుకోవడం జరిగింది. మరి కుల సంఘాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మంత్రి గారు 7 కోట్ల రూపాయలు 5 ఎకరాల జాగా ఇచ్చిన అన్నాడు. మరి ఆ కంపెనీ నెంబర్ ఎవరు? అసలు నువ్వు ఎవరికి ఇచ్చినావు? అసలు వాళ్ళు పద్మశాలి లేనా? మరి కాదా? మరి ఆ జాగా ఎట్టుపోయింది? మరి ఆ పైసలు ఎట్టుపోయినాయి? మరి ఆ పని ఎంతవరకు వచ్చింది? మా పద్మ జిల్లా సంఘానికి ఎలాంటి సంబంధం లేకుండా, మరి టౌన్ సంఘానికి ఎలాంటి సంబంధం లేకుండా, మరి నువ్వు మా ఛానళ్ళకి ఇచ్చినట్ట, మరి ఎవరికి ఇచ్చినట్టు, అదొకటి మీరు ఆలోచన చేయాలి. 2, ఈ బహుజన బీసీ కులాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి మొన్న జరిగిన విషయంలో పద్మశాలిలో ఓట్లను మేము మాకు వేసిరా, మేము గెలిచినామా మరి అనడం ఎంత తప్పు? మరి అసలుంటప్పుడు మాకు ఇక్కడ టికెట్ ఇవ్వాలి కానీ మీరు ఎందుకు నిలబడాలి? మా ఓట్లు మీకు అవసరం లేనప్పుడు మీరు ఎందుకు నిలబడాలి? మా ఓట్లు మేము వేసుకుంటాం కదా, మా ఓట్లు మేము వేసుకునే శక్తి మాకు కల్పియ్యి. మీరు మంచి వాళ్ళు అయితే మా ఓటు మాకు వేసుకునే శక్తి కల్పియ్యి, మా టికెట్ మాకు ఇచ్చి ఇయ్యి. మేము మా శాలలో మేము ఏమేలా కాలేమా? మేము పరిపాలించుకోలేమా? మీరు తిడితే ఇంకా వాడన్నా స్వతంత్ర కాబట్టి 5 ఏళ్ళు అవుతుంది, నువ్వు ఉండి 15 ఏళ్ళు అవుతుంది, చాలదా? మంత్రిగా 15 ఏళ్ళు అయినా కాబట్టి ఎమ్మెల్యే 5 ఏళ్ళు చేసినావు, మంత్రిగా 15 ఏళ్ళు చేసినావు, చాలదా? ఓ పద్మశాలికి టికెట్ కాదని ఏమన్నా అంటురా? నేను అడ్డమవుతున్నావా? ఎవరిగా నేను నీకు ఇష్టం ఉన్నా పద్మశాలికి, కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఆత్మగౌరవం దెబ్బతీయకండి. మీరు తెలంగాణ వచ్చినాక 2016లో 7000 అంత్యోదయ కార్డు తీసేసారు. మాకు రాజశేఖర రెడ్డి ప్రత్యేక ప్యాకేజ్ సిరిసిల్లకి ఉండే, ప్రతి పద్మశాలి కుటుంబానికి 35 కిలోల బియ్యం ఉండే, ఆ 35 కిలోల బియ్యం 7000 కార్డు తీసేసినాం. మరి మా ఆత్మగౌరవం ఆనాడు కూడా మేము నుండి చేసుకున్నాం. కాకపోతే తెలంగాణ కొత్తగా వచ్చింది, ఇంకేమైనా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ ఆత్మహత్యలు ఎక్కడ ఆగినాయి? మొన్న పద్మనాభం కలిపి ఊరేసుకొని చచ్చిపోయాడు, 34 ఏళ్ళే ఉన్నాడు. మీరు మా పద్మశాల మీద ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఊకుండేది లేదు, మేము ఊకోం. మీరు పెట్టిన భిక్ష లేదు మాకు. మీరేదో నలుగురు షేట్లకి ఇచ్చి ఆ నలుగురు తండ్రి పోయి మేము ఆయన అట్ట అనలేదు అని కూడా అనిపిస్తారు. మేము అనలే వాళ్ళే కొట్టిచ్చారు అని కూడా మా వాళ్ళని అనిపిస్తారు, పోలీసు భయపడిస్తారు. మీరు దొరలు కదా, మా ఓట్లు అద్దరు మా మీద నిలబడతారు. ఇది కరెక్ట్ కాదు, మార్చుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలి. మీరు కూడా టికెట్ మాకు ఇవ్వండి, ఎవరికన్నా మా దాన్ని లేరా, ఎవరికన్నా ఇవ్వండి. దయచేసి తెలంగాణ వచ్చి ఇన్ని రోజులు అయింది, మార్పు మా కులంలో రాలే, ఇంకా ఆత్మహత్యలు అవుతున్నాయి, ఆత్మహత్యలు కాకుండా చూడండి, మాకు టికెట్ ఇవ్వ ఇచ్చే ప్రయత్నం చేయడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోరుట్ల సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? కోరుట్ల సభ అది మా బలం నిరూపించుకోవడానికి కోసం పెట్టిన సభ. మేము అక్కడి నుండి అన్ని పార్టీలను కూడా మాకు టికెట్లు ఇవ్వాలి, మేము ఈ తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో మా 50000 ఓట్ల పైన ఉన్నాయి కనుక 17 నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, బహుజన సమాజ్ పార్టీ, అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీలు కూడా 17 నియోజకవర్గంలో పద్మశాలకు టికెట్లు ఇవ్వాలని మేము కోరుట్ల సభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పోటీ చేస్తారా? టికెట్ లేకుండా మేము ఎక్కడ ఎవరికి సపోర్ట్గా తీసుకొని మా ఓట్లు మలుచుకుంటాం. మాకు ఎక్కడ నియోజకవర్గంలో ఆలిస్తే మేము అక్కడనే వాళ్ళకి వేసే ఓటేసే ప్రయత్నం మేము చేసుకుంటూ ఉంటాం. మాకు కూడా బహుజన సమాజ్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకొని ఎక్కడ మార్చిస్తే వాళ్ళకి మేము అక్కడ ఓట్లు మార్చుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. టికెట్లు ఇవ్వకపోతే? టికెట్ లేకుండా మేము నిలబడతాం, 17 జాల ఖచ్చితంగా నిలబడతాం. ఏదన్నా పార్టీ ఇస్తా పార్టీకి చేస్తాం, ఎందుకంటే మేము నిలబడతాం, ఖచ్చితంగా పద్మశాల సత్తా ఈసారి చూపిస్తాం. రేపు ఆదివారం 13 ఆగస్టు ఆదివారం రోజున కొరుట్లలో జరిగే పద్మశాలి యుద్ధభేరి ఆత్మగౌరవ సభకు
పద్మశాలి సోదరులు కుల బాంధవులందరూ తప్పకుండా వేల సంఖ్యలో హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా అనుబంధ సంఘాలైనటువంటి పాలిస్టర్ అసోసియేషన్, వస్త్ర వ్యాపార సంఘం, డైయింగ్ సైజింగ్ మరియు నూలు వ్యాపార సంఘం మరియు టెక్స్టైల్ పార్కులో ఉండబడే పార్కు సంఘం మరియు ఎస్ఎస్ఐ యూనిట్లు యజమానులు మరియు ఏది మరి మ్యాక్ సంఘాలు అన్ని సంఘాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందులో ఉండే ప్రతి ఒక్కరు తన వంతుగా ఇంకొక నలుగురిని తీసుకొని వేలాదిగా అంటే తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు ఆదివారం 9 గంటలకు నేతన్న భవన్ నుండి ర్యాలీగా మనం ఒక ప్రపంచంలో మనం పోవాలని ఆ యుద్ధభేరిని విజయవంతం చేయాలని మనం కోరుకుంటున్నాం. సిరిసిల్ల అంటే పద్మశాలికి పెట్టింది పేరు. ఇక్కడ ఉండబడే పద్మశాలీల మీదనే ఆధారం. దాదాపుగా 70,000 మంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు. అందుకోసమే మనకు రాజ్యాధికారంలో మనకు కూడా వాటా కావాలి, మనం ఎందుకు ఎన్నుకోపోవాలనే నినాదంతో కురుక్షేత్రలో జరిగే యుద్ధభేరికి సకల జనులు అనగా పద్మశాలి అంటే మా భార్య పిల్లలు కుటుంబం సమేతంగా అక్కడికి హాజరై పెద్ద సంఖ్యలో దాదాపుగా ఆడ 150 తెలంగాణ ప్రాంతం నుండి 150,000 మంది పద్మశాలి సోదరులు వస్తున్నారు. దయచేసి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తామని కొంతమంది చూస్తున్నారు. కానీ ఎవరు కానీ మనం ఎలాంటి ప్రభ పరలోపాలకు లొంగకుండా తప్పకుండా మన వంతుగా ఈ యుద్ధ పేరుకి విశేషంగా తరలి రావాలని నేను కోరుతున్నాను. దయచేసి పద్మశాలి కుల బాంధవులందరూ తప్పకుండా తమ వంతుగా తన ఖర్చులతో ఎవరి ఖర్చులతో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. నేను పద్మశాలి కులస్తు నేను ఎందుకు పోకూడదనే ఒక సంకల్పంతో రావాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నేను పద్మశాలి కుల బాంధవులకు పేరు పేరున నమస్కరించి తప్పకుండా మనం రేపు జరగబోయే 13 నాడు జరగే యుద్ధ పేర్లు మీరందరూ పాలు పంచుకొని మన పద్మశాలి కుల శక్తిని చాటాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీ మరోసారి పద్మశాలి కుల బాంధవులకు నమస్కారం చేస్తూ తప్పకుండా ఆధారం కావాలని నేను కోరుకున్నాను. స్వచ్ఛందంగానే తరలి వస్తేనే దానికి ఒక అందం. ఎవరు నేను నా కులం కోసం నా కులం కోసం నేను పోతే తప్పేం లేదు. ఎవరూ పెట్టిన భిక్షలు మనకు అద్దు, మన సొంతంగా పోతే అంజాలి. మ్యాక్స్ సొసైటీలు ఉన్నాయి, పాలిస్టర్ అసోసియేషన్ ఉంది, వస్త్ర వ్యాపార సంఘం ఉంది, అన్ని సంఘాల్లో అందరు ఆర్థికంగా బలపడి ఉన్నారు. దయచేసి తమ వంతు శక్తి ఎవరి శక్తి ఉన్నంత వరకు ఎవరికైనా ఇంకా దాతలు ఎవరైనా ముందొచ్చి ఇటువంటి కార్యక్రమం బస్సు సౌకర్యము కారు సౌకర్యము లేకపోతే ఏది కానీ వాళ్ళకి తోచినంత వాళ్ళు చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.